మణికొండలోని ఒక పాఠశాల వసూలు చేసిన ఫీజులపై నటుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజేత శివబాలాజీ మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సూచనలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాల తన విద్యార్థుల నుండి ఫీజులు డిమాండ్ చేస్తుందని శివబాలాజీ తన ఫిర్యాదులో ఆరోపించారు. విద్యార్థుల నుండి అదనపు ఫీజు వసూలు చేయడానికి పాఠశాల అనవసరమైన పరీక్షలు నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన తర్వాత శివబాలాజీ మీడియాతో మాట్లాడారు. మణికొండలోని పాఠశాల తన విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తుందని ఆయన ఆరోపించారు. పాఠశాల యాజమాన్యాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ఐడీలను కూడా బ్లాక్ చేస్తుందని, కొంతమంది విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తుందని ఆయన ఆరోపించారు.